నియోజకవర్గం పుట్టపర్తి మండలం బుక్కపట్నం బాలికల ఉన్నత పాఠశాలకు 20 నీళ్ల క్యాన్లను విరాళం అందించింది తెలుగుదేశం పార్టీ. బుక్కపట్నం మండల కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలలో త్రాగునీటి కొరత కారణంగా చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ పెద్దలు పల్లె రఘునాథ్ రెడ్డి వద్దకు చేరవేయడంతో ఆయన వెంటనే స్పందించి మండల కన్వీనర్ మల్లెడ్డి ఆధ్వర్యంలో 20 వాటర్ క్యాన్లను విరాళంగా అందించారు. ప్రతిరోజు త్రాగునీటిని అందిస్తారని, దానికి ఎంత నగదవుతుందో టీడీపీ పార్టీనే కట్టుకుంటుందని సామకోటి ఆది వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిఎస్ శ్రీనాథ్ రెడ్డి, కాయగూరల చంద్ర, షామీర్, కేశవ, వాజిద్, హరి, ఎల్సీసీఎల్ సుధీర్, మహిళా అధ్యక్షులు ఈడిగ లావణ్య, అంబులెన్స్ రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు తాగే నీళ్లకు, తాగేకి అవే పడుతున్నది, ప్లేట్ కడగడానికి కూడా ఒక ట్యాంక్ లోనేది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మండలము ముఖపట్నం బాలిక ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. అలాగే ఇక్కడ ఫుడ్ కానీ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు మా మధ్యాహ్న పథకం చూడడం జరిగింది. ముఖపట్నం మండల కేంద్రంలోని బాలికల పాఠశాలకు నీటి ఇబ్బంది ఉందనేసి గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు పెద్దలు డాక్టర్ శ్రీపల్లె రఘునాథ్ రెడ్డి సార్కు తెలియజేయడం జరిగింది. విద్యాభ్యాసం చేసే ప్రతి బాలికలకు కూడా ఏ ఇబ్బంది నీటి సమస్య రాకుండా వారు ఎన్నైతే వాటర్ డైలీ తాగుతారో ఎంతైనా స్టే చేసేదానికి మేము మంత్లీ వేజెస్ సార్ తెలియజేయడం జరిగింది. స్టే చేస్తాం, క్యాన్స్ కూడా 10 నుంచి 20 క్యాన్లు ఇక్కడ ఉంటాయి. అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ స్టేడియంలో ఏపీ వర్కింగ్